जब तक समोसा में आलू रहेगा तब तक बिहार में लालू रहेगा। वो कपड़ मन लालू प्रसाद अंकुल डायलॉग चपेटोड़ समोसल आलू अच्छे उन्नदी मोन्दाका लालू जैल उ సరే ఆ సంగతి పక్కకు పెడితే ఈనాడమ లాలు అంకుల్కును రాహుల్ బాబుకు మంచి దోస్తని కుదిరింది కదా పిల్లని కూడా చూస్తాడట ఇక ఇప్పుడు లాలు అంకుల్ రాహుల్ బాబుకు కూరలను నేర్పుతుండు ఎందుకన్న మంచిదని అగో ఇప్పుడు రాజకీయంలో వంట వార్పు కార్యక్రమం చూద్దాం ఈ కార్యక్రమంలో మటన్ వండడం ఎలాగో చూద్దాం వండుతున్న వారు చెయ్యి పార్టీ రాహుల్ బాబు వారు నేర్పుతున్న వారు బిహార్ లాలు సార్ తినేవారు ప్రియాంక గాంధీ వారు ఇప్పుడు వండే విధానం ఏ మటన్ హై గోట్ కా బిహార్ సునా హై హా దారు హా దారు ధనియా హా ధనియా పౌడర్ పిసా హువా సిల్ పర్ చై హల్దీ ఆర్ 2 స్పూన్ హా ఏక్ ఆర్ డాల్ దో సుశిరానుల్లా మన లాలూ ప్రసాద్ అంకులు రాహుల్ బాబుకు ట్రైనింగ్ ఎట్లిస్తుండో రాజకీయాలనే అనుకున్నా వంట వార్పుల కూడా ఇస్తున్నాడు కదా మటన్ ఎట్లా అండాలనో దగ్గరుండి నేర్పిండొల్ల ముక్కలు ఎట్లా కట్ చేయాలే ఉల్లిగడ్డ ఎన్ని కోసేయాలే ఉప్పు సంగతి ఏంది కారం ముచ్చట ఏంది మసాలా ఏ పాట వేయాలే యోగ్యవన్నీ నేర్పించి రాహుల్ బాబుతోనే కూర పొయ్యి మీద వేపించిండు వారే వా కూర కుత కుత ఉడికేదాంక దగ్గరుండి నేర్పుతుండ కదా లాలు అంకుల్ ఆ కూర అయినట్టున్నది అందరు కలిసి తిన్నారు ఎట్లున్నది కూర మంచిగానే ఉండాలట ఈ ఇంటికి ఓతు ఓతు సెల్ల కూడా పట్టుకుపోయిండు మటన్ కూర అగో సెల్ల ప్రియాంక చుడుర్రి రొట్టెలు అద్దుకొని తింటున్నది నా తమ్ముడు చేసిన మటన్ కూర మస్తున్నది అనుకుంటే మురిసిపోతుంది అది అన్నట్టు సంగతి మొత్తానికి లాలూ ప్రసాద్ అంకులు రాహుల్ బాబుకు పిల్లలు చూసే జిమ్మదారి మీదేసుకున్నాడు కదా మొన్ననే మరి ఈ కాలం పిల్లలు ఎట్లున్నారో అవన్నీ లాలూ అంకుల్కి బాగా ఏరికైనట్టున్నది అందుకే పిల్లగాడు ఎండ్ల కూడా ఫెయిల్ కావద్దని పెళ్ళైనాక అక్కడికి వస్తుందని పొయ్యి కాడికి పట్టుకుపోయి వంటలు అన్నుడు నేర్పే పెద్ద పని పెట్టుకున్నాడు